हाई वेलकम टू आधान स्पोर्ट्स नेनु मी होस्ट सुधीर रेड्डी। సో ఐపీఎల్లో డ్రీమ్ 11 ప్రిడిక్షన్ మ్యాచ్ నెంబర్ 6 SRH వర్సెస్ RCB। ఈ రెండు టీమ్స్లో ఏ టీమ్ని మనం ఫ్యాంటసీ డ్రీమ్ 11 టీమ్గా పిక్ చేసుకోవచ్చు, ఏ ప్లేయర్ ఉంటే మన టీం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నీ ఒకసారి వీడియోలో తెలుసుకుందాం। సో ఫస్ట్ మనం వికెట్ కీపింగ్ విషయానికి వచ్చేసరికి సాహా కన్నా AB de Villiers 1000 టైం బెటర్। కళ్ళు మూసుకొని AB de Villiers ని తీసుకోండి। బ్యాటింగ్ పరంగా మనకి AB de Villiers చాలా బెనిఫిట్ అండ్ వికెట్ కీపింగ్ కూడా బాగా చేస్తాడు, క్యాచెస్ అద్భుతమైన క్యాచెస్ పడతాడు కాబట్టి పాయింట్స్ ఎక్కువగా వస్తాయి। ఇక తర్వాత బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఫస్ట్ చాయిస్, విరాట్ కోహ్లీ కంపల్సరీ ఉండాలి। ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు అండ్ విరాట్ కోహ్లీ సెటిల్గా బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 13 to 14 అవర్స్ వరకు ఈజీగా గ్రీస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి। సో విరాట్ కోహ్లీని పిక్ చేసుకుంటే పాయింట్స్ ఎక్కువగా వస్తాయి। ఇక తర్వాత డేవిడ్ వార్నర్, ఆర్సీబీ టీం మీద డేవిడ్ వార్నర్కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది బ్యాటింగ్ పరంగా। సో డేవిడ్ వార్నర్ ఉంటే మీ ఫ్యాంటసీ టీంకి కొంచెం పాయింట్స్ పరంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది। ఇక తర్వాత ఈ ప్లేయర్ని నేను చెప్తానండి మీకు చాయిస్, ఇది దేవదూత్ పడికిల్। దేవదూత్ పడికిల్ రాబోతున్నాడు కాబట్టి దేవదూత్ పడికిల్ని తీసుకోవడం వల్ల మనకు ఫ్యాంటసీ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి। ఎందుకంటే దేవదూత్ పడికిల్ ఫస్ట్లో అవుట్ అవ్వడు, మాక్సిమం 6 అవర్స్ వరకు బ్యాటింగ్ చేయగలుగుతాడు। ఇక తర్వాత మనీష్ పాండే మంచి ఫామ్లో ఉన్నాడు, మనీష్ పాండేని తీసుకోవడం ఎటువంటి డౌట్ లేదు అండ్ బ్యాటింగ్ పరంగా మనీష్ పాండే మనకి చాలా అంటే చాలా బెటర్। ఇక మొత్తంగా ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఈసారి కొంచెం ఆల్రౌండర్స్ విషయంలో మొహమ్మద్ నబీని మాక్సిమం సెకండ్ మ్యాచ్లో కంటిన్యూ చేయరు కాబట్టి హోల్డర్ని మీరు తీసుకోవచ్చు అండ్ హోల్డర్ కూడా ద బెస్ట్ పర్ఫార్మర్, బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు కాబట్టి హోల్డర్ ఉంటే మనకు పాయింట్స్ ఎక్కువగా వస్తాయి। ఇక తర్వాత మనం బౌలర్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ రషీద్ ఖాన్ని తీసేసుకోండి, ఎందుకంటే రషీద్ ఖాన్ వల్ల మ్యాచ్ చేంజ్ అవుతుంది అండ్ మిడిల్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేస్తాడు, వికెట్ తీసే క్యాపబిలిటీ కూడా ఉంది, డెత్ ఓవర్స్లో ఒకవేళ బ్యాటింగ్ వచ్చినా ఎక్కువగా హిట్టింగ్ చేయగలుగుతాడు। ఇక తర్వాత మరో బౌలర్ సందీప్ శర్మని ఎందుకంటున్నా అంటే సందీప్ శర్మ డెత్ బౌలింగ్ బాగా చేస్తాడు అండ్ RCB తరఫున ఫేస్ బౌలింగ్ అటాకింగ్లో ఎక్కువగా సందీప్ శర్మకే ఎక్కువగా వికెట్స్ పడుతున్నాయి కాబట్టి సందీప్ శర్మని తీసుకుంటే సేఫ్ జోన్లో ఉండొచ్చు। ఇక తర్వాత హర్షల్ పటేల్, ఫస్ట్ మ్యాచ్లో హర్షల్ పటేల్ 5 వికెట్స్ తీశాడు అండ్ డెత్ బౌలింగ్లో తీశాడు కాబట్టి ఇతను చాలా గేమ్ చేంజర్ అండ్ వికెట్స్ పరంగా కూడా మనకి ఎక్కువగా పాయింట్స్ తెప్పించే ప్లేయర్ ఇతను। ఇక తర్వాత మహమ్మద్ సిరాజ్ ఎందుకంటున్నా అంటే ఫేస్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు, సో అండర్ ఎస్టిమేటెడ్ ప్లేయర్। ఒకవేళ వికెట్స్ తీయలేకపోయినప్పటికీ రన్స్ పరంగా కంట్రోల్గా ఇస్తున్నాడు, ఎక్కువగా బౌండరీస్ చేయట్లేదు, ఎకానమీ కంట్రోల్గా ఉంది, కొంచెం ఈసారి వికెట్స్ మీద ఫోకస్ పెట్టవచ్చు కాబట్టి సిరాజ్ని అయితే తీసుకోవచ్చు। సో మొత్తంగా ఇవాళ నా డ్రీమ్ 11 ఫ్యాంటసీ టీం వచ్చేసి AB de Villiers, బ్యాటింగ్ పరంగా వచ్చేసి కోహ్లీ, వార్నర్, దేవదూత్ పడికిల్, మనీష్ పాండే, ఇక ఆల్రౌండర్స్లో హోల్డర్, బౌలర్స్ పరంగా వచ్చేసి రషీద్ ఖాన్, సందీప్ శర్మ, హర్షల్ పటేల్, సిరాజ్। సో ఇదండి నా డ్రీమ్ 11 ఫ్యాంటసీ టీం అండ్ మీరు కూడా మీకేమైనా డ్రీమ్ 11 ఫ్యాంటసీ టీమ్ ఉందా కమెంట్ సెక్షన్లో మీ టీమ్ని మెన్షన్ చేయండి అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను। సో డ్రీమ్ 11 అప్డేట్సా, విన్ ప్రిడిక్షనా, లేకుంటే మ్యాచ్ అనాలిసిసా, మీరు ఏ ప్లేయర్ గురించి అన్న తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అండ్ మరిన్ని ఇలాంటి IPL ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కానీ లేకుంటే లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం కానీ మా ఆదాన్ తెలుగు ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।